అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మనలో కొంతమంది అడుగుతూ ఉన్నారు, క్రికెట్ ఆడటం లేదా చూడటం లేదా బెట్టింగ్ చేయడం ఏమైనా తప్పా అని అడుగుతూ ఉన్నారు. ఖురాన్ హదీస్ ఆధారంగా చూసినది, ఖురాన్లో 2వ అధ్యాయం 219వ వాక్యం, 275వ వాక్యం మరియు 5వ అధ్యాయంలో 99 వాక్యాలు కనుక చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇంకా ఖురాన్లో అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. జూదం మరియు సారాయి మందు మత్తు పదార్థాలు వదిలేయండి, వాటి జోలికి వెళ్ళొద్దు. వాటిల్లో మీరు లాభాలు ఉన్నాయని అనుకున్నా లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి, లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి కనుక వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. మరియు ఆరోగ్యం కోసం ఆడుకుంటే అది వేరే విషయం, కానీ మన సమాజంలో నమాజులు పాడు చేసుకొని ఖురాన్ని పాడు చేసుకొని ఎక్కడైతే బేహయాయి మరి ఎక్కడైతే మరి పరదా పాటించకుండా ఎక్కడైతే శరీర భాగాలు కనిపించే విధంగా ఎటువంటి వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే మనం ఇస్లాంకి దూరం అయిపోతూ ఉన్నామో, ఖురాన్కి దూరం అవుతూ ఉన్నామో, ఎక్కడి నుంచి అయితే దైవదూతలు వెళ్ళిపోతారో, ఎక్కడికైతే జిన్నులు సైతాన్లు వస్తూ ఉంటాయో, మరి ఎక్కడైతే అల్లాహ్ యొక్క నామస్మరణ మనం అక్కడ ఉండి ఇబాదత్ చేయలేమో, మరి అటువంటి ఎక్కడైతే మనం హలాల్ పద్ధతిగా జీవించలేమో, మరి అటువంటి ప్రాంతాల నుంచి అటువంటి బిజినెస్ల నుంచి అటువంటి వ్యాపారాల నుంచి మనం కురుబాని త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది మరియు హిజ్రత్ చేయవలసిన అవసరం ఉంది అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి మనం ఏదైతే భావిస్తున్నామో అది మన ఆరోగ్యం కోసం ఆడుకుంటే పర్వాలేదు, కానీ దానివల్ల సమాజంలో ఏం జరుగుతుంది? బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, మరియు అనేక రకాల చెడు వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి, మరి అనేక రకాల చెడు, మంచి అయితే పర్వాలేదు కానీ కొన్ని చెడు అడ్వర్టైజ్మెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి, మరియు ఎన్నో విషయాలను విడిచిపెట్టవలసి వస్తుంది. మనం ఎన్నో నమాజ్ విషయాలను విడిచిపెట్టవలసి వస్తుంది, ఎన్నో ఇస్లామిక్ పద్ధతులను విడిచిపెట్టవలసి వస్తుంది. మరి ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఇది సరైన పద్ధత కాదా అని. మరియు ఇదే ధ్యాసతో వెళ్ళి ఒకవేళ నమాజ్లో కనుక నిలబడ్డా కూడా ఆ నమాజులో మనం అల్లా పట్ల భయం భక్తి గౌరవం మర్యాద నిలబడవలసినటువంటి అక్కడ కూడా మన మనసులో అవే ఆటలు అవే పాటలు అవే మాటలు అవే ఆలోచనలు వస్తాయి. ఎక్కడ మనం కుసు ఆరు కుజు తోటి నమాజ్ చేసేటటువంటి మరి కలలు లేకుండా నమాజ్ చేసేటటువంటి భాగ్యం మనకి దొరుకుతుందా? మరి ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించేటటువంటి తెలివిని ఇచ్చాడు, అదేవిధంగా మారేటటువంటి భాగ్యాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, ఖురాన్లో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాలు చదువుకొని 2వ సూరాలోని 219వ వాక్యం, 5వ సూరాలోని 99వ వాక్యాలు కనుక మీరే చదువుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మీరే తీసుకోండి, ఇది సరైనదా కాదా అని. మీకు మీరే ఖురాన్ తెరిచి ఈ యొక్క వాక్యాలు చదివి మీరే సరైన నిర్ణయం తీసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ కూడా ఖురాన్ మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అందజేయబడ్డటువంటి హదీసులు, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించే ఇస్లాం పద్ధతుల ప్రకారం జీవించే భాగ్యాన్ని ఇహలోకంలో సమాధి యుక్తంలో పరలోకంలో కూడా అల్లాహ్ యొక్క మన్నలను పొందే భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరఫున కూడా యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ఈ ప్రపంచంలో సృష్టించిన అన్ని రకాల ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, చెడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, ఇహలోకంలో సమాధి యుక్తంలో పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.